అందరికీ నమస్తే. ఎలా ఉన్నారందరూ? మీరంతా హ్యాపీగా క్షేమంగా సేఫ్గా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు సంతోష్ వరల్డ్. గోమాత దర్శనం ఇస్తోంది కదా? అవును, శనైశ్వర స్వామి జయంతి సందర్భంగా నేను చేసినటువంటి ఒక వ్లాగ్, అనుకోకుండా దారితీసినటువంటి కొన్ని సంఘటనలు, ఇన్ఫర్మేటిక్ విషయాలతో ఇవాళ మీ అందరి ముందుకు వచ్చాను ఈ వీడియో ద్వారా. ఈ వీడియోలో శనైశ్వర స్వామివారి టెంపుల్ చాలా ఫేమస్, అది చూపిస్తున్నాను. అండ్ చాలా చారిత్రక సిపాయిల కాలం నాటి ఒక కట్టడం గురించి, ప్రత్యేకమైనటువంటి ఆంజనేయ రూపం గురించి, అలాగే మా టెంపుల్ శివాలయం, ఇవన్నీ కూడా మీకు చూపించబోతున్నాను. కాబట్టి తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు వీడియో అనేది చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరిచ్చే ఒక్క లైక్ ద్వారా ఎక్కువ మందికి నేనిచ్చే ఇన్ఫర్మేషన్ వెళుతుంది అనేది నా ఆశ. ఇది ఫస్ట్ అయితే మాత్రం మా శివాలయం, మాదే ఓన్ శివాలయం అన్నమాట. ఇది అయ్యకోనేరు గట్టు మీదే ఉంటుంది. ఎన్నో విశేషాల సమాహారం ఈ అయ్యకోనేరు గట్టు అనేది. ఇవన్నీ కూడా ఈ బ్లాగ్లో చూపిస్తాను. టెంపుల్ చూసారా ఎంత విశేషంగా ఉందో? రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటుంది ఇక్కడ. స్వామివారు కూడా ఇక్కడ శివపార్వతులు ఉంటారు, గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్ నాగ సర్పం రూపంలో ఉంటారు. ప్రతిరోజు కూడా ఇక్కడ సర్పం తిరుగుతూ ఉంటుంది, మా నాన్నగారికి కనిపిస్తూ ఉంటుంది అది ప్రతిరోజు కూడా. మా నాన్నగారు ఈ గుడికి 40 ఏళ్ళుగా సేవ చేస్తూ ఉన్నారు. ఇది చూసారా, ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు కానీ, లేకపోతే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కానీ ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 60-70 ఏళ్ళుగా ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు. అయితే ఈ టెంపుల్ చూపించే సందర్భం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో మొత్తానికైతే మాత్రం ఇవాళ కుదిరింది మీ అందరికీ చూపించడం. శనైశ్వర జయంతి సందర్భంగా నవగ్రహాల టెంపుల్ దర్శనం చేసుకుందాము, కొన్ని విశేషాలు కూడా చూపిద్దాము అని అనిపించింది. నేను ఈ వీడియోలో అందించే ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం చాలా చారిత్రకమైనటువంటి ఇన్ఫర్మేషన్. సో తప్పకుండా వాచ్ చేయండి వీడియో మొత్తం, అందరికీ షేర్ చేస్తే ఇంకా సంతోషిస్తాం. ఎందుకంటే విజయనగరం కళల కాణాచి, మా టెంపుల్ దగ్గర ఉన్నటువంటి డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి పరమేశ్వరుడి రూపం ఇది. ఎంత కళగా ఉన్నాడో కదా. ఇదివరకు అయితే గాలికి, వానకి, ఎండకి ఎండుతూ ఉండేవాడు. పాపం భక్తులు ఇప్పుడు ఒక్కరొక్కరు ముందుకు వస్తూ ఉన్నారు. అండ్ ఇది నవగ్రహాల దేవాలయం, చాలా పురాతనమైంది. ఇందులో విశేషంగా పార్వతీ పరమేశ్వరులు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా, స్వామివారు ఉమామహేశ్వరుడిగా ఉంటారు. అండ్ మరొక ప్రత్యేకత ఇక్కడ సత్యనారాయణ స్వామి ఉండడం అనేది. నవగ్రహాలు కూడా అసలు ఇక్కడ జనరల్ డేస్లో అయితే మాత్రం ఇసకేస్తే రాలన్నటువంటి జనం ఉంటారు, బట్ కరోనా సిచ్యువేషన్స్ వల్ల పెద్దగా జనాలు అయితే లేరు. విజయనగరంలో చాలా చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఎంతో మహిమాన్వితమైనటువంటి, నవగ్రహాల కోసం ప్రత్యేకంగా దేవాలయం ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట అమ్మవారు అన్నపూర్ణాదేవి. ఇక సత్యనారాయణ స్వామి వారు కూడా ఇక్కడ విశేషంగా పూజలు అందుకుంటూ ఉంటారు. ఇది మొత్తానికి మీ అందరి పేరున కూడా నేను పూజ చేయించాను లోకశాంతి కోసం. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నీ కూల్ అవ్వాలి అవన్నీ అనుకుంటూ చక్కగా పూజ జరిపించుకున్నాను. వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని శనైశ్వరుడికి ప్రత్యేకంగా పూజ చేసి నేను ప్రత్యేకంగా స్వామివారిని ఆరాధిస్తూ ఉంటాను. ఆ విధంగా పూజ చేశాను. సో హారతిస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు, కళ్ళకు అద్దుకోండి. ఇక నేను చెప్పబోతున్నటువంటి ప్రత్యేక కట్టడం ఇది. మారుతి భక్త మండలి అని కనిపిస్తోంది, కానీ 100 సంవత్సరాల, అది కూడా రాజుల కాలం నాటి, సిపాయిల కాలం నాటి కట్టడం ఇది. ముఖ్యంగా ఇక్కడ ఎందరో మహానుభావులు కచేరీ చేసేవారు. విజయనగరం అంటే కళలకు ప్రసిద్ధి అని తెలుసు, సంగీత సాహిత్యాలకు పుట్టినిల్లు. ఘంటసాల వంటి వారు, సుశీలమ్మ వంటి వారు పుట్టినటువంటి ప్రదేశం అని మీ అందరికీ తెలుసు. ఇది అయ్యకోనేరు. ఒకప్పుడు మీ మంచినీళ్ల బావిగా అంటే మంచినీళ్లు ఇక్కడి నుంచే తాగేవారు ప్రతి ఒక్కరు. ఇలాంటి కుంటలు 4-5 వరకు ఉండేవి. ఈ భక్త మండలికి సృష్టికర్త చొప్పిలి సూర్యనారాయణ భగవతార్ గారు. ఇక్కడే ఎంతోమంది హరికథా పితామహులు, ఆదిభట్ల నారాయణదాస్ గారైనా, వయోలిన్ విద్వాంసులు పేరి రామూర్తి గారైనా, వీణాచార్యులు గురుచార్ల వెంకటరమణదాస్ గారైనా, వీళ్ళందరూ కూడా ఇక్కడే కచేరీ నిర్వహిస్తూ ఉండేవారు. అండ్ ఘంటసాల వారు, మనందరికీ తెలుసు కదా, గాన గంధర్వులు,
ఘంటసాల గారు ఇక్కడే వారాలు నిర్వహిస్తూ ఉండేవారు. వారాలు చేసుకొని ఇక్కడే సంగీతం నేర్చుకొని సంగీత కళాశాలలో ఇక్కడే వచ్చి పడుకునేవారు. అండ్ ఈయన సరస్వతుల వెంకట్రావు గారు వీళ్ళిద్దరూ కూడా ప్రాణ స్నేహితులు. ఇక్కడే రాత్రిపూట పడక నిర్వహిస్తూ ఉండేవారు. ఇక్కడ ఆంజనేయ స్వామికి చాలా ప్రత్యేకత ఉంది. స్వామివారు ఇక్కడ కొండ ముచ్చుకి కాళ్ళు ఎలా ఉంటాయో ఆ కాళ్ళ ఆకారంలో హరికథను వింటున్నటువంటి ఆకృతిలో స్వామివారు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా దర్శనమిస్తూ ఉంటారు. అండ్ స్వామివారి విగ్రహం మనం చూస్తే బాదం చెక్కతో చేసినటువంటి విగ్రహం మనం ఎక్కడా కూడా చూసి ఉండము. ఎందుకంటే అప్పట్లో హరికథ జరిగేటప్పుడు స్వామివారు శ్రవణం అంటే వినేందుకు ఇక్కడ ఒక చెట్టు ఉండేది. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆ చెట్టు మీద ఉండి రాత్రంతా అక్కడే అందరి కోసం కాపలా ఉండి పొద్దున్నే మాయమైపోయేవారంట స్వామివారు. అలా స్వామివారు కొన్ని రోజులకు బాదం చెక్క రూపంలో ఇక్కడ ఎవరైతే ఈ భక్త మండలి నెలకొల్పారో చొప్పిలి సూర్యనారాయణ గారికి ఆ విగ్రహం రూపంలో స్వామివారు దొరకడం జరిగింది. అదే ఇక్కడ ప్రతిష్ఠించారు. పాదాలు చూపిస్తున్నాను చూడండి. ఒక కొండ ముచ్చుకి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా స్వామివారి పాదాలు ప్రత్యేకంగా ఉండడం అనేది ఇక్కడే విశేషం అన్నమాట. ఎన్నో అసలు నేను అనుకోలేదు ఇది చూపిస్తాను అని. ఎప్పుడైనా స్పెషల్ స్టోరీ కింద వెయ్యాలి అని అనుకున్నాను, కానీ మంచి పనులకు ఎప్పుడు అవకాశం వస్తుంది అనేది మనకే తెలియదు. నేను టెంపుల్కి వెళుతూ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి పరమశివుణ్ణి దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకుంటే శనీశ్వరుడి అనుగ్రహం అందరి మీద ఉంటుంది అనేటువంటి భావనతో అందులో అడుగు పెట్టాను. అనుకోకుండా పూజారి గారితో అనేక విశేషాల గురించి సంభాషణ చేస్తూ ఉండడం, ఆయన చెప్పినటువంటి అనేక విషయాలు నా మనసును కదిలించి మీకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని అనిపించింది. అక్కడికక్కడే షూట్ చేసేసాను అన్ని విషయాలు కూడా. మీ అందరికీ చెప్పాలి ఈ చారిత్రక కట్టడం గురించి అని చెప్పి, ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆంజనేయుడి విగ్రహం గురించి అయినా, ఇక్కడ నెలకొని ఉన్నటువంటి ఇక్కడ సాక్షాత్ ఇంతమంది గొప్ప వాళ్ళు కచేరీలు చేసినటువంటి సందర్భం గురించి అయినా మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. ప్రస్తుతం ఇప్పుడు పూర్తిగా దేవాలయంగా మారిపోయింది ఈ మండలి అంతా కూడా. ఈ ఇక్కడ ఉండేటువంటి ఈ కట్టడం అంతా కూడాను ఒకవైపు పరమశివుణ్ణి నెలకొల్పారు. గత 15 ఏళ్ల క్రితమే పరమశివుణ్ణి కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. స్వామివారి పూజలందు కుంటూ ఉంటారు. కానీ ఇక్కడ గోడల మీద నేటికి ఇక్కడ సంగీత కచేరీ చేసినటువంటి కళల కాణాచిగా ఉన్నటువంటి ఎంతోమంది కళాకారుల ఫోటోలు అనేవి మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అవన్నీ చూస్తే ఖచ్చితంగా ప్రతి కళాకారుడి మనసు పులకించక మానదు. ఆదిభట్ల నారాయణ దాస్ గారు హరికథా పితామహులు, అలాగే వీణాచార్య ఇక్కడ కనిపిస్తున్నారు, గురచార్ల వెంకట రమణదాస్ గారు వీణాచార్య ఈయనే, అలాగే వయోలిన్ విద్వాంసులు పేరి రామ్మూర్తి గారు, వీళ్ళంతా కూడా విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం అభ్యసించి కచేరీలు నిర్వహించేవారు ఈ ప్రదేశంలో అన్నమాట. వీళ్ళంతా కూడా ఘంటసాల వారు కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అడుగుపెట్టి ఇక్కడ నిద్ర చేసి ఇక్కడే వాళ్ళకి పునాదులు పడటం కానీ అభివృద్ధి చెందడం కానీ ప్రతీదీ కూడా. సో చూస్తున్నారా, గాంధర్వ భూషణ మనకు కనిపిస్తున్నటువంటి పేరి రామ్మూర్తి గారు. ఎంతోమంది మహానుభావులు సంగీత సాహిత్యాలకు నెలవుగా కనిపిస్తూ ఉంటుంది విజయనగరం. కానీ ఇక్కడ చూసే ప్రతి కట్టడం వెనుక కూడా ఒక చారిత్రక నేపథ్యము, ఒక కథ అనేది దీని వెనుక ఉంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ పనిచేసే పూజారి గారు కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఒక్కోసారి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి ప్రదేశంలో పుట్టినందుకు. కానీ కరోనా సిచ్యువేషన్స్ వల్ల ప్రతీది మీకు వివరించలేకపోతున్నాను అనేటువంటి బాధ ఉంది. కానీ అనుకోకుండా కొన్ని కొన్ని సందర్భాల ద్వారా అయితే మాత్రం మా చారిత్రక కట్టడాల్ని, అనేకమైనటువంటి విశేషాల సమాహారంగా ఉన్నటువంటి ఈ వీటన్నిటిని మీకు అందించడం హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. కానీ రెస్పాన్స్ లేకపోవడం ఒక పక్క బాధగా అనిపిస్తుంది. ఇదిగో ఘంటసాల వారి విగ్రహం. ఆయన అక్కడే వారాలు చేసుకొని ప్రతి ఇంటికి వారాల కింద పనిచేస్తూ తింటూ అక్కడే సంగీతానికి పునాదులు వేసుకున్నారు. అయితే సరస్వతులు వెంకట్రావు గారు ఇక్కడే ఈ కట్టడాన్ని నమ్ముకొని ఉండిపోయారు. తర్వాత సినీ నేపథ్య గానంలోకి ఘంటసాల వారు వచ్చేశారు. ఇదండి గుంచి అనేటువంటి ఈ చారిత్రక కట్టడం గురించి దారిలో వస్తూ మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను ఈ వివరాలన్నీ. ఇక తర్వాత ఇంటికి చేరుకున్నాను. చేరుకోగానే ప్రతిరోజు నేను ఈ గోమాతలందరికీ కూడా ఫీడింగ్ ఇస్తూ ఉంటాను. అరటి పళ్ళో ఏదో ఒకటి పెడుతూ ఉంటాను కాబట్టి నాకు నన్ను చూడంగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. ఇక ఫైనల్లీ వీళ్ళందరికీ కూరగాయలు కొన్నాను. దారిలో వచ్చేటప్పుడు నా కోసం ఎదురు చూస్తారు అని తెలిసి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నన్ను ఆశీర్వదించండి, మంచి మంచి ఇన్ఫర్మేటివ్ విషయాలు అందించేలా నన్ను ప్రోత్సహించండి. మరొక మంచి వ్లాగ్తో మీ అందరి ముందుకు వస్తాను. నమస్తే.